హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. 10 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ యోక్ పార్ట్ తీసుకోండి. మనం కటింగ్ చేసుకున్న వాటిల్లో యోక్ పార్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ యోక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్ని వైపులా జాయింట్ వేసేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్ కనుక అయితే పిన్స్ పెట్టుకొని క్లాత్ అనేది కదలకుండా ఉంచుకొని అన్ని వైపులా కుట్లు అయితే వేసేసుకోండి. ఇలా అన్ని వైపులా కుట్టుకున్న తర్వాత మనకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతే ఉంచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మించి ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డాట్స్ వేద్దాము. డాట్స్ వేయడం కోసం ఇలా షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కింద వైపు డాట్స్ వేసేసుకోవాలి. ఈ డాట్స్ పొడవు వచ్చేసి 3 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది, చిన్న పాపే కాబట్టి. ఒక పాదం గ్యాప్ తోటి 3 ఇంచుల పొడవుతోటి డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక పార్ట్ కూడా ఇలాగే వేసేసుకుందాము. ఇలా రెండు పార్ట్స్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ వేసిన తర్వాత డాట్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ పీస్ జాయింట్ చేసుకోవాలి. ఈ నెక్ పీస్ కోసం యోక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసుకొని ఈ రెండు ఫోల్డింగ్స్ ఒకే వైపుకి వచ్చేలాగా ఉంచుకొని ఇలాగా నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచులు ఇంకొక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసి తీసేద్దాము. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి ఒకవైపు అంటే బయట వైపు అంచు మడిచి కుట్టుకోవాలి. రౌండ్గా చుట్టూరా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఈ యోక్ పార్ట్ మీద అంటే యోక్ పార్ట్కి పైవైపు ఈ క్లాత్ని ఉంచేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూరా. ఇలా చుట్టూరా కుట్టు వేసుకున్న తర్వాత అన్ని వైపులా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ ఉంది కదా నెక్ రౌండ్, చుట్టూరా లోపల వైపు కుట్టు తెగిపోకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది ఈ క్లాత్ లోపలికి మలిచినప్పుడు. ఇలా ఈ క్లాత్ని లోపలికి మడిచేసి పైన ఇంకొక కుట్టు వేసుకుందాము. ఇలా పైన కుట్టు వేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దానికి హెమ్మింగ్ వేసేసుకుంటే సరిపోతుంది క్లాత్ పైకి లేవకుండా. చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక నెక్ కూడా అంటే ఇంకొక యోక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ సైడ్ది, దానికి కూడా సేమ్ ఇలాగే వేస్ట్ క్లాత్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని యోక్ పార్ట్ని కూడా ఫోల్డ్ చేసి ఉంచుకొని ఫోల్డింగ్ రెండు ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని నెక్ షేపు డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక ఎలాగైతే కుట్టుకున్నామో ఒక ఫ్రంట్ పార్ట్కి ఇలాగే బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఇలా రెండు పార్ట్స్ కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం హుక్స్లు అయితే వేస్తున్నాము. హుక్స్ల కోసం ఇలా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేవి ఓపెన్ అయిపోతాయి కదా, అవి జరగకుండా ఒక కుట్టు వేసేసుకుందాము రెండిటికి కూడాను. రెండు పార్ట్స్కి కుట్టు వేసేసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వీటికి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కోసం ఇలా 1 ఇంచ్ ఉండే స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా పైవైపున ఉంచి క్లాత్కి యోక్ పార్ట్కి పైవైపున ఉంచి ఇలా జాయింట్ వేసుకోవాలి. చివరన ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి నెక్ వైపు. ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా మడిచేసి పైన ఇంకొక కుట్టు వేసుకుందాము. ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకి డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కలర్ల దారం అయితే వేశాను, అందుకని దారం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండేదానికి
పైవైపు నుంచి కుట్టుతున్నాను. పైవైపు నుంచి కుట్టాలంటే క్లాత్ జరగకూడదు కదా, అందుకని పిన్స్ పెట్టి వెనక్కి తిప్పి కొట్టుకుంటున్నాను. ఒకే కలర్ దారం కనుక అయితే అటువైపు నుంచి కుట్టేస్తే సరిపోతుంది, ఇటు పైకి తిప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకా మనకు కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా, దానికి కాజా పట్టి అయితే వేద్దాము. ఇక్కడ పెట్టిన పిన్స్ని అయితే తీసేస్తున్నాను. కాజా పట్టి కోసం స్ట్రైట్ పీస్ని ఇలాగా 2.5 ఇంచులు ఉండే పీస్ని తీసుకొని లోపల వైపు నుంచి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ వైపు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని పై వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని డబుల్ ఫోల్డ్ చేసి మడుచుకోవాలి ఫస్ట్. ఇలాగా ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసి, ఫస్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు చివర కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము. ఇక పైవైపు కూడా కాజా పట్టి వరకు కుట్టు అయితే వేసేసుకుందాం, స్టిఫ్గా ఉంటుంది. ఇక ఈ 2 ఒకదాని మీద ఒకటి ఉంచేసి కింద జాయింట్ అయితే వేసేద్దాము, ఎందుకంటే ఫ్రాక్ కాబట్టి పైన మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు జరగకుండా ఉంటుంది. ఇలా జాయింట్ వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకొని కింద వైపు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కింద అంచులు ఈ డబుల్ ఫోల్డ్ చేసింది మనకి ఫ్రాక్ కింద వైపుకి వస్తుంది. ఇలా లైనింగ్ పార్ట్స్ 2 ఉన్నాయి కదా, 2 ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా 2 పీసులు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనం బాటమ్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ చూడండి, 2 రైట్ సైడ్లు ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ టోటల్గా యోక్ పార్ట్ మొత్తానికి ప్రిల్స్ అయితే పెట్టేసేయాలి. యోక్ పార్ట్ రైట్ సైడు, ఈ పైన మనం ఉంచిన ఫ్యాబ్రిక్ రైట్ సైడు, 2 ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకొని సేమ్ కుట్టేసుకోవాలి చివరి వరకు. ఇలా చివరి దాకా కుట్టేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసి చూద్దాం. చూడండి, ప్రిల్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే ప్రిల్స్ అయితే పెట్టేద్దాము. ప్రిల్స్ అన్నీ ఒకే సైజుకి వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కాకుండా. అలా పెద్దది చిన్నదిగా పెడితే ఏంటంటే చూడడానికి మనకి పర్ఫెక్ట్గా అయితే కనిపించదు, ఫ్రాక్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉండదు. అన్నీ ఒకే సైజుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. లైనింగ్కి కూడా ఇలాగే ప్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసి చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 షోల్డర్ల పైన జాయింట్ వేసేద్దాము. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగా కుట్లు అయితే వేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకొని జాయింట్ చేసేసుకోవాలి 2 వైపులా కూడా. షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్కి ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని జాయింట్ చేసేద్దాము. ఇలా జరగకుండా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. దీనికి ఈ హ్యాండ్కి క్రాస్ అయితే ఫ్రంట్ వైపుకి వచ్చింది చూడండి, పైవైపుకి. నెక్స్ట్ జాయింట్ చేసే హ్యాండ్కి కింద వైపుకి వచ్చేలాగా క్రాస్ని చూసుకొని లైనింగ్ జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాము. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని అటు 2 ఫింగర్స్ దగ్గర ఒక మార్కు, ఇటు 2 ఫింగర్స్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ వరకు మాత్రమే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి లాస్ట్ మార్కింగ్ మధ్యలోనే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి. మనం పఫ్ హ్యాండ్స్ కుడుతున్నాం కదా, దానికోసం అనమాట. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలాగే హ్యాండ్ మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని అటు 2 ఫింగర్స్ గ్యాప్, ఇటు 2 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకొని ఈ 2 మార్కింగ్స్ మధ్యలో చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేద్దాము. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రిల్స్ పెట్టేదానికి, అంటే పఫ్ హ్యాండ్స్కి. ఇలా స్టార్టింగ్ నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. నార్మల్ దానికైతే మిడిల్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా షోల్డర్ లైన్ దగ్గర నుంచి అటు 2 ఫింగర్స్, ఇటు 2 ఫింగర్స్ మార్కింగ్ వేసుకొని వీటి మధ్యలోనే మనం ఈ హ్యాండ్కి ప్రిల్స్ పెట్టాలి. ఇలాగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి లాస్ట్ మార్కింగ్ వరకు ఈ రెండిటి మధ్యలోనే మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే షోల్డర్కి అటు 2 ఫింగర్స్, ఇటు 2 ఫింగర్స్ వరకు అయితే ప్రిల్స్ సరిపోతాయి. అంత మటుకు మాత్రమే మనం ప్రిల్స్ పెట్టుకొని మిగతా అదంతా స్ట్రైట్గా కుట్టేసేయడమే. ఇలా చివరి దాకా స్ట్రైట్గా మిగతా ఉన్న క్లాత్ని కుట్టేసుకుందాము. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఒకసారి చూడండి, ప్రిల్స్ అయితే పఫ్ కూడా బాగా వచ్చింది. ఇంకొక కుట్టు కూడా వేసుకుందాము. ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు కింద బార్డర్ కోసం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, దానికి సరిపడా సేమ్ మెజర్మెంట్స్తో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకుందాము. నేను ఫోల్డింగ్ మీద రెండు చేతులకి ఒకేసారి తీసేసాను. ఒక్కొక్క పీసు సేమ్ మెజర్మెంట్స్ ఉండేదాన్ని తీసుకొని ఇప్పుడు అడుగున మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచేసి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంచేసి కుట్టు వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు ఉంచాలి అడుగున ఉండేది, పైన లైనింగ్ ఉంచేసి హ్యాండ్కి పై వైపున ఇలా చివరి దాకా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుందాము. ఇప్పుడు పైవైపుకు తిప్పేసి చివరన ఒక పాదం గ్యాప్ తోటి ఇలా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా గట్టిగా కనుక రఫ్ చేసినట్లుగా రుద్దామంటే అది అట్లా స్టిఫ్గా నిలబడిపోతుంది. అంతే క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ చేసి ఈ రెండు ఫోల్డింగ్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచేసి ఇలా పైవైపున కుట్టు వేసుకోవాలి చివరిదాకా. ఇలా కుట్టుకున్న తర్వాత పైవైపు స్టిఫ్గా ఉండేదానికోసం ఈ ప్రిల్స్ దగ్గర ఈ లైన్ ఒక కుట్టు వేసుకుందాము. ఈ కుట్టు కూడా చివరి వరకు కదలకుండా క్లాత్ ముడత రాకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ దీనిలాగే కుట్టేసుకుందాము. ఇలా రెండు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్లను అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ రెండు కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ని టోటల్గా రివర్స్ చేసేసుకొని సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి. దానికోసం హ్యాండ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అది మనం ఇక్కడ మార్క్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు. ఈ 4 ఇంచులు మిడిల్లో నుంచి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుందాము. ఇక్కడ వరకు ఒక మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి చంక దగ్గర మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకొని ఉన్నాం కదా, ఆ కట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓవర్లాక్ వేసేసరికి కనిపించట్లేదు, అక్కడ ఒక మార్కింగ్. ఇక నడుము దగ్గర మధ్యలోకి అంటే యోక్పాట్ మధ్యలో నుంచి 8 ఇంచులు, అంటే నడుము లూజ్ వచ్చేసి 32, 8 ఇంచులు నాలుగో భాగం ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇంకా ఇటువైపు కూడా ఒక మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ కుట్టు వేసేసుకుందాము. ఇలా 3 మార్కింగ్స్ని కలిపిన తర్వాత మిగతా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా బాటమ్ పార్ట్, ఒకదాని మీద ఒకటి 4 లేయర్లు ఒకదాని మీద ఒకటి ఉంచేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి అంటే 1 ఇంచ్ మార్జిన్ తోటి మనం ఈ చివరి కుట్టు అనేది వేసుకోవాలి. యోక్ పార్ట్ దాటిన తర్వాత 1 ఇంచ్ సరిపోతుంది. అలాగే పక్కపక్కనే 3 కుట్లు వేసేసుకుందాము. ఎప్పుడైనా టైట్ అయినప్పుడు కుట్లు అనేవి విప్పుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్కి కూడా సేమ్ ఈ హ్యాండ్ మెజర్మెంట్స్ పెట్టేసి మార్కింగ్ వేసేసుకుందాము. ఈ మార్కింగ్స్ మీదే కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర ఇక్కడ కనిపించట్లేదు, ఓవర్లాక్ చేసేసరికి
ఆ కట్స్ అనేవి పోయినాయి. అందుకని ఈ చెయ్యి కొలతను బట్టి ఇలాగా ఈ రౌండ్కి మార్కింగ్, ఈ చంక రౌండ్కి కూడా మార్కింగ్ వేసేసుకొని కుట్టేస్తున్నాను. ఇక నడుము దగ్గర అయితే 8 ఇంచులు ఇందాక మార్క్ చేసున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టు వేసేసుకొని 1 ఇంచు గ్యాప్ మార్జిన్ వచ్చేలాగా వదిలేసి ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలాగే వరుసగా 3 కుట్లు వేసేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్స్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని 2 కుట్లు మటుకు చివరి ఫ్రాక్ చివరి వరకు వేశాను. 3వది ఓన్లీ యోక్ పార్ట్ వరకు మాత్రమే వేస్తే సరిపోతుంది, కిందకంతా 3 అవసరం లేదు. ఇక్కడ వరకు మాత్రమే 3వ కుట్టు అయితే వేశాను యోక్ పార్ట్ మటుకు. ఇలా 2వది మటుకు చివరి వరకు వేశాను. ఇలా 2 వైపులా సైడ్ జాయింట్లు వేసేస్తే ఫ్రాక్ అనే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సైడ్లు ఓవర్లాక్ చేసేస్తే ఫ్రాక్ కంప్లీటెడ్ అన్నమాట. టోటల్గా ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. సైడ్ ఓవర్లాక్ వేసిన తర్వాత చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే మనం లాంగ్ ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు, దీనికి పెద్ద కష్టం ఏమి ఉండదు. ఇక ఫ్రంట్ అయితే ఒక సేమ్ క్లాత్ తోటి ఇది 3 బటన్స్ అయితే ఇచ్చాను. టోటల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రాక్ స్టిచ్చింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.